ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. ఏమన్నారో ఏమో ఆయనతోని, ఆయన తీసుకొచ్చి వదిలిపెట్టాడు కన్నా. మరి మిమ్మల్ని ఎందుకు ఇక్కడ వదిలేశారు? వదిలేదే, నేనే వచ్చేసాను, నేనే వచ్చేసాను. ఇంకెందుకు నాకు వాళ్ళు? వాళ్ళు ఎందుకు అమ్మా, ఇన్నాళ్ళు మించి లేని, ఇప్పుడు ఎందుకు వాళ్ళు నాకు? రా అంటే పోవాలన్నట్టుంది, వాళ్ళు రమ్మని లేదు, నింపోలేదు అంతే. అలాగే తల్లి, అలాగే నిరంతరం పాపల్లే ఉండాలి. నాకేం కావాలన్నా ఇస్తారో నిన్ను దిలంతగా ఎదగాలను కొనే డబ్బిస్తారు, అన్ని చేస్తారు, ఏం తక్కుంది? మరి మరి నన్ను మురిపెముగా చూస్తూ ఉంటే చాలా. హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు నేను కుక్కట్పల్లిలో అల్విన్ కాలనీలో ఉన్న రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమం దగ్గర ఉన్నాను. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, అసలు దేనికోసం వచ్చాను అనేది చెప్పబోయే ముందు మెయిన్ థింగ్ నేను పబ్లిక్ కి, సొసైటీకి ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి అంటే, కన్న తల్లిదండ్రుల్ని ఒక స్టేజ్ వచ్చాక, ఒక వయసు వచ్చాక వాళ్ళని వదిలేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మీలాగే ఆలోచించి చిన్నతనంలో మీకు సరిగ్గా పనులు చేసుకోవడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ లేనప్పుడు ఏంటంటే చిన్నతనంలో పాలిచ్చి పెంచి ఒక స్టేజ్ వరకు తీసుకొచ్చి మీ సెటిల్ అయ్యేటప్పుడు పిల్లల తల్లిదండ్రుల్ని వదిలేయడం అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఒక స్టేజ్ వచ్చాక, ఒక వయసు వచ్చాక ఏంటంటే వాళ్ళకు తోడు కోరుకుంటారు, నా పిల్లలు నాతో ఉండాలి అనుకుంటారు, నా మనవలు నాతో ఉండాలి అనుకుంటారు. సో అలాంటి వాళ్ళని వదిలేయడం ఆ స్టేజ్లోనే వలక, ఆ ఓల్డ్ ఏజ్లోనే ఏంటి అంటే మాట్లాడే వ్యక్తి కావాలి, అదే నా పిల్లలు, నా మనవలు నాతో ఉంటే ఇంకా బాగుండేది కదా అని ఒక ఆశ ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటి అంటే బిజీ షెడ్యూల్ అంటారు, లేదు అంటే నాకు టైం లేక నేను వృద్ధాశ్రమంలో పెట్టేస్తా అని చెప్పి ఇలాంటి ఒక వృద్ధాశ్రమాల్లో వాళ్ళు కన్న తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నారు. సో వాళ్ళు ఏంటి అంటే లోపల బయటికి ఎంత హ్యాపీగా కనిపించినా, ఎంత నవ్వుతూ కనిపించినా ఏంటంటే లోపల నా పిల్లలు లేరు, నా మనవలు లేరు అనే వాళ్ళకి బాధ ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈ వృద్ధాశ్రమంని నడుపుతున్నది ఒక ఆడపిల్ల, ఒక ఆడది. ఒక సామెత కూడా ఉంది, అదేంటి అంటే ఎత్ర నారేస్తూ పూజంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. అంటే ఏంటి అంటే ఒక ఆడదాన్ని ఎక్కడైతే గౌరవిస్తారో అక్కడ దేవతలందరూ ఉంటారు అని అంటారు. అలాంటిది ఈ రాజేశ్వరి వృద్ధ ఆశ్రమాన్ని నడుపుతుంది ఒక ఆడపిల్ల. తన సొంత తల్లిదండ్రులు చూసుకున్నట్టు మీరు ఈ సొసైటీలో చాలా మంది ఏంటి బిజీ షెడ్యూల్లో అని చెప్పేసి ఒక రీజన్ చెప్పి తల్లిదండ్రులను వదిలేస్తున్నారు. అలాంటి తల్లిదండ్రుల్ని ఈవిడ దగ్గరికి తీసుకొని వాళ్ళ ఆరోగ్య సమస్యలను చూసుకుంటూ, వాళ్ళ తిండిని చూసుకుంటూ, తన సొంత డబ్బులతో ఇక్కడ ఉన్న ఆ పెద్దవాళ్ళని, ఆ ఏజ్లో ఉన్న ఆ ఓల్డ్ పీపుల్ని ఏంటి అంటే దగ్గర తీసుకొని చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. సో మీరు ఇలాంటివి చెయ్యొద్దు. నేను ఈ వీడియో చేయడానికి, ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి అంటే ఇట్లాంటివి చేస్తే లోపల ఒకసారి మాట్లాడితే మీకు అర్థమవుతుంది, ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదామా, వాళ్ళ నుంచి వచ్చిన రిజల్ట్ ఏంటి చూస్తే మీకు అర్థమవుతుంది, పాపం అనిపిస్తుంది. సో ఎప్పుడు ఎవ్వరు కానీ ఏ సిచ్యువేషన్లో కానీ తల్లిదండ్రులు వదలొద్దు. సో ఫస్ట్ అయితే మనం లోపలికి వెళ్ళి మాట్లాడదాం. నమస్తే అమ్మ. సాయిరాం తల్లి. మీ పేరమ్మా?
సాయిలక్ష్మి. సాయిలక్ష్మి ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ ఈ వృద్ధాశ్రమంలో? నేను వచ్చి 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారా? మరి మీకు బాగుంటుందా ఇక్కడ? చాలా బాగుంటుంది. రాజేశ్వరి గారు ఎలా చూసుకుంటున్నారు? మా తల్లి. తల్లి టైం టు టైం ఫుడ్ అవి బాగుంటాయి, అన్ని బాగానే పెడతారు, బాగా చూస్తారు. ఆమెకి ఏం పేరు పెట్టాల్సింది లేదు, ఏదైతే చూపాల్సింది లేదు. మంచి అమ్మ చాను. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నానంటే మంచి వచ్చేనే కదా ఉండగలిగాను, లేకపోతే ఉండేదాన్ని నా తల్లి. మంచి చూస్తారమ్మా అమ్మ. అన్ని బాగున్నాయి, చూసుకుంటారు. నాకు నాకు మటుకు ఏమీ రాలేదు, ఇంతవరకు ఏమీ రాలేదు. ఆరోగ్యం అంతా బాగానే ఉంది, కానీ చూడటం బాగా చూస్తారు. ఉన్నారమ్మా కొడుకులు, ఒక రైల్వే, ఒక ట్రాన్స్పోర్ట్ ఆఫీస్, ఒక ఇద్దరు చనిపోయారు, 3 అయినా ఆవారాగా తిరుగుతుంటాడండి. 5 కొడుకుల్లో 2 బాగున్నారు అనుకోండి, 2 చనిపోయారు, ఒకడేమో ఆవారాగా తిరుగుతుంటాడు. అది మీ పిల్లలు వస్తుంటారు ఇక్కడికి మిమ్మల్ని చూడడానికి? ఇందాకే వచ్చేళ్ళాడు, రైల్వేలో చేస్తాడు ఒక అబ్బాయి, ఇందాకే వచ్చేళ్ళాడు నాన్న, ఇక్కడే ఉంటారు. పిల్లల దగ్గర ఉండట్లేదా? ఉండరు అక్కడ? ఉండడం కాదు, ఇప్పుడు విడిచిపెట్టారు, 10 సంవత్సరాలు అవుతుంది నాకు ఇక్కడ అలవాటైపోయిందమ్మా. నేను వెళ్ళినా కూడా నేను ఉండను అక్కడ, ఉండలేను కూడా. ఎందుకు అక్కడ పిల్లలతోనే ఉండాలనిపిస్తుంది కదా? ఏమో నాకు ఇక్కడ అమ్మ దగ్గర ఉండాలనిపిస్తుంది. మంచిగా చూస్తారు వాళ్ళందరూ. మరి మీ పిల్లలు ఎప్పుడు పిలవలేదా వచ్చేసా ఇంటికి అని? పిలవలేదు. ఎందుకు, ఏమైంది? ఏదో అవుతానే ఉంటుంది కదా నాన్న ఇంట్లో చిన్న చిన్న గొడవలు అనేసి మా అబ్బాయికి బాధ అనిపించింది. ఏమన్నారో ఏమో ఆయనతోని, ఆయన తీసుకొచ్చి వదిలిపెట్టాడు. కన్నా అప్పుడు నుంచి ఇక్కడే ఉన్నాను. ఒంట్లో బాగాలేదన్నప్పుడు పిల్లలు దగ్గరుంటే బాగుంటుంది కదా, మీకు ఎప్పుడు అనిపించలేదా పిల్లల దగ్గర ఉండాలి? అనిపిస్తుంది. అయ్యాల ఒక అబ్బాయి వచ్చిపోయాడు రైల్వేలో చేసే అబ్బాయి, ఆ అబ్బాయి చూసి ఏడిచాను, నా దగ్గర ఉంటేనే బాగుండు అనేసి. అడగలేను కదా అమ్మ, వాళ్ళది సంసారమే కదా. మనవాళ్ళు ఉన్నారా అమ్మ? ఉన్నారు ఉన్నారు. చూడడానికి వస్తుంటారా? రారు. ఇక్కడ లింగం పిల్లలు ఉంటారు. ఎంత వయసు ఉంటారు మన వాళ్ళకి? జాబ్ చేస్తున్నారు. జాబ్ చేస్తున్నారు. పిల్లలు కూడా ఉన్నారా? మరి మనవాళ్ళు ఎప్పుడు రాలేదా? వాళ్ళు ఇష్టం నా, నేను రమ్మనను వద్దనను, వస్తే ప్రేమగా చూసుకుంటారు. చూసేదే ఉంది నా దగ్గర, ఏముంది నా బంద. కానీ మన వాళ్ళు ఉంటే అదే సంతోషం. సంతోషం తల్లి. ఉండాలని మరి వాళ్ళకి లేచి తీసుకుపోతామమ్మ అంటే వద్దనది కదా అమ్మ. ఆయన వాళ్ళు తీసుకుపోతాను అనుకోండి నెలలో. మన వాళ్ళు ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారంటే వాళ్ళ చిన్నతనంలో మీరే ఉండి చూసుకునే వాళ్ళు కదా? నేను చూస్తే చేశాను, ఏం చేద్దాం నా తల్లి రాత అనుకుంటాను తల్లి. ఆయన అట్లా ఏమనుకోను, చూస్తుంది మంచిగా. అమ్మ బాగా చూస్తుంది అమ్మ, నాకు ఆమెనే తల్లి. ఇప్పుడు మీ మనవాళ్ళు ఎప్పుడు మీతో ఫోన్ మాట్లాడడం కానీ అట్లా ఏం చేయలేదా? ఎప్పుడైనా బాధ అనిపించిందా వాళ్ళు మిస్ అవుతున్నాను, వాళ్ళు ఉంటే బాగున్నాను ఉంటుంది కదా, కాస్త ఉంటుంది కదా. ఏం చేద్దాం ఇప్పుడు? మీ పిల్లలు వచ్చి పిలిచి వెళ్ళిపోదామని అంటే వెళ్తారా? వెళ్ళను. వెళ్ళారా? ఇక్కడే బాగుందా? అసలు వెళ్ళను. మొత్తానికి రాజేశ్వరి గారు బాగా చూసుకుంటున్నారు అంటారు? బాగా చూసుకుంటారు. నేను సచ్చిన కూడా పాడు చేస్తారు. ఇంకెందుకు నాకు వాళ్ళు? వాళ్ళు ఎందుకు అమ్మా, ఇన్నాళ్ళు మించి లేని ఇప్పుడు ఎందుకు వాళ్ళు నాకు? బాగా చూస్తారు మొత్తానికి. వాళ్ళతో నాకు అవసరం, గుర్తు కూడా రాదు నాకు వాళ్ళు. గుర్తు కూడా రాదు.
ఎందుకంటే 9 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నారంటే అర్థమవుతుంది, తెలుసుకున్నారు కదా మీరు. సరే అమ్మ, థ్యాంక్ యూ అమ్మ, జాగ్రత్త, ఆరోగ్యం. నిరంతరం ఇంతమంది ఉన్నారు నీతో, నీ కూతురు లాంటి రాజేశ్వరి ఇక్కడే ఉన్నారు, అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు. లేదు లేదు, బాధ పెట్టారు నన్ను, బాధపడనియరు, నాకేం కావాలన్నా ఇస్తారు. నిన్ను దిలంతగా ఎదగాలను కోనే ఏదడిగినా ఇస్తారు, నేను అడగను. ఆయన ఆవిడే తీసుకొచ్చిస్తారు. మరి 9 సంవత్సరాల నుంచి ఉంటున్నారంటే మీ గురించి బాగా తెలిసే ఉంటుంది కాబట్టి మీకు ఏం కావాలన్నా 5 సంవత్సరాలు. జాగ్రత్త అమ్మ, అది నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరు? మా పేరు శాంత. శాంత. మా నాన్నగారి పేరు కూడా శాంతమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ, ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మూడేళ్ళు అవుతుంది. మూడేళ్ళు ఇక్కడే ఉంటున్నారా? 2 ఏళ్ళు వెళ్ళినాయి, 3 ఏళ్ళు నడుస్తున్నాయి. నడుస్తున్నాయి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎప్పుడు మీ పిల్లలు ఉన్నారా? ఉన్నారు. ఉన్నారా? ఏం చేస్తుంటారు? ఒకడు చచ్చిపోయాడు. చచ్చిపోయాడు? కొడుక? కొడుకు. ఇంకో కొడుకు ఉన్నాడు. ఏం చేస్తుంటారు అతను? ఆయననే చేసుకుంటాడు, మాకేం ఇట్లా చేయడు అన్నట్టు. ఎందుకు వచ్చేసారు మీరు ఇక్కడికి? కొడుకు ఉన్నాడు కదా? ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఇంకా ఇంకిద్దరు ఉన్నారు బిడ్డలు? పెళ్ళి అయింది, వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళకి పిల్లలు అయింటారు. బాగున్నారు. మరి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చేసారు? వాళ్ళ పిల్లలు చూడట్లేదా? వద్దనే సారా? ఏమైంది? వెళ్ళే చూస్తారు బాగానే, కానీ బాగా చూస్తే మీరు ఎందుకు ఇక్కడ ఉంటారు? వాళ్ళతోనే ఉంటారు కదా. చూస్తారు, బాగా చూస్తారు కానీ. నాకనే వెళ్ళాలన్నట్టు వచ్చేసిన అంతే. మరి ఇక్కడ బాగుందా మీకు? బాగుంది. రాజేశ్వరి గారు బాగా చూసుకుంటారు? చాలా మంచిగా చూస్తారు. మీకు ఆరోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం చూస్తారు, చూపెడతారు, గోళీలు ఇస్తారు, మందులు ఇస్తారు, అన్ని చేస్తారు, చాలా బాగా చూస్తారు. మరి మీ పిల్లలు ఉన్నారు కదా, మనవలు ఉన్నారా? మనమలు ఉన్నారు. వస్తుంటారా మిమ్మల్ని? చచ్చిపోయిన ఆయనకు ఒక కొడుకు, ఆయన పెద్దగా అయిండు, కంప్యూటర్ చేస్తుంటాడు. ఇంకొక ఆయన బిడ్డ పిల్లలు జీతాలు దొరికినాయి వాళ్ళకు, గవర్నమెంట్ జీతాలు. బెంగళూరులో కోడు, ఇక్కడ హైదరాబాద్ అక్కడ కోడు, మంచిగా ఉన్నారు. అందరూ చదువుకున్న వాళ్ళే, ఆడపిల్లలు కూడా చదువుకున్న వాళ్ళే. మరి మిమ్మల్ని ఎందుకు ఇక్కడ వదిలేశారు? వదిలేదే, నేనే వచ్చేసాను, నేనే వచ్చేసాను. మీకు పిల్లల దగ్గర నచ్చలేదా? మీకు ఎందుకు నచ్చలేదు కానీ, ఉండాలా, మంచిగా ఉంటేనే మంచిగా. అట్లా ఎక్కడ వాళ్ళు మంచిగా ఉండాలా, మీరు మంచిగా ఉండాలా, అది. మరి మీ పిల్లలు వస్తుంటారు ఇక్కడ మిమ్మల్ని చూడ? వస్తారు వస్తారు, అప్పుడప్పుడు వచ్చిపోతారు. వస్తారు. బిడ్డ పిల్లలు వస్తారు ఎక్కువ. ఆడబిడ్డ పిల్లల? అమ్మమ్మ అని ఆడబిడ్డ పిల్లలు వస్తారు ఎక్కువ, కొడుకు పిల్లలు రారు అంతేగా. బాగున్నది, ఇక్కడనే బాగున్నది, ఇక్కడనే బాగున్నది. మరి ఎప్పుడు అనిపించలేదా మీ పిల్లల దగ్గరికి వెళ్ళాలి, వెళ్తే? నేను అచ్చ నుంచి రా పోలేగా అక్కడ పోలే. మరి వెళ్ళారా, రమ్మంటే వాళ్ళు పిలిస్తే వెళ్తారా? వాళ్ళే వచ్చి చూసిపోతుండ్రు, రా అంటే పోవాలన్నట్టుంది, వాళ్ళు రమ్మని లేదు, నింపోలేదు అంతే. రానంటే మాత్రం వెళ్ళిపోతారు, వెళ్తారా? ఎందుకు చూసి రావాలన్నట్టు. అట్లా బాగున్నది ఇక్కడనే. ఇక్కడనే మరి వయసులో పిల్లలు మనవాళ్ళు దగ్గర ఉంటేనే అందరు మంచిగా ఉన్నారు. ఇక్కడనే మంచిగా ఉన్నది నాకు, ఇక్కడనే బాగుండాలి. అవును మేడం, బాగానే చూస్తుంది, మంచిగానే ఉన్నది ఇక్కడ. ఏం తిండి అంతా మంచిగా ఉంది, టిఫిన్ ఉన్నది, అంతున్నది చాయ్ ఉన్నది, అంతున్నది, ఏం తక్కువ లేదు. ఎంత ఉన్నా సరే మన పిల్లలు మనతో అట్లయితే చూస్తారు, వస్తారు,
డబ్బిస్తారు అన్ని చేస్తారు ఏం తక్కుంది. మరి మరి నన్ను మురి పెముగా చూస్తూ ఉంటే చాలమ్మ. డబ్బిస్తారా? ఇస్తారు. మరి మీకు పండగలకి అట్లా కలుస్తుంటారా? బట్టలు ఇస్తుంటారా? ఇస్తారు బట్టలు, అన్ని తెస్తారు నాకు, అన్ని తెస్తారు, ఏం తక్కువ లేదమ్మా. తగ్గిలేదు, బాగానే ఉన్నాను. సరే అమ్మ. నమస్తే తాతగారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీరు వచ్చినందుకు చాలా సంతోషిస్తూ నా సంతోషంతో ఒక సందేశం ఇస్తాను. చెప్పండి. శ్రద్ధగా వింటారని ఆశిస్తుంటాను. ప్రపంచంలో భారతదేశాన్ని గుర్తింపు తెచ్చిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలో పుట్టి స్వామి వివేకానందునిగా పేరుగాంచి నాటి సమాజమునకు వివేకమును ప్రసాదించి యోగముచే నిష్క్రమించెను 39 సంవత్సరాలకి. నేడు భారతీయులు వివేకమును వ్యర్థము చేయుచున్నారు. అట్టి వివేకము లేని మానవులకు వివేకమును ప్రసాదించి వివేకమును పునరుద్ధరించుమా ఓ స్వామి వివేకానంద. నీకివే మా జోహార్లు. ఇదే నేను మీకు ఇచ్చిన సందేశం. ఆల్ ది బెస్ట్. చాలా బాగా చెప్పారండి. మీరు ఎప్పుడు ఇక్కడికి వచ్చారు? నేను ఇక్కడికి వచ్చి ఇక్కడగా ఈ హోమ్లోకి వచ్చా 5 సంవత్సరాలు అయిపోయింది. ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా పదాలు చెప్పారు. నేను ఇక్కడికి వచ్చి నేర్చుకోలేదు. నేను మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ను. ఎప్పుడు 60 సంవత్సరాల క్రితం బెంగాల్లో నేను లీడర్గా ఉంటూ ఇక్కడికి వచ్చి మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీని ఇక్కడే నేను పెట్టి ఇక్కడ లీడర్ చేసి నా తర్వాత పుచ్చలపల్లి సుందరయ్య స్వామి మన వీళ్ళందరూ నా శిష్యులు, నా గురువులు అనమాట. పుచ్చలపల్లి సుందరయ్య అంటే తెలుసు కదా, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కామ్రేడ్ జ్యోతిబాసు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎవరు, వెస్ట్ బెంగాల్, ఆయన శిష్యుడు, ఇక్కడ జ్యోతిబాసు శిష్యుడు. ఇది నా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ నాకు యాంజియోగ్రామ్ జరిగింది 5 ఇయర్స్ బ్యాక్. యాంజియోగ్రామ్ జరిగితే నేను అన్కాన్షియస్ అయిపోయాను. ఇక్కడ నేను అప్పుడు ఉంటున్నాను మేడం. నేను ఆల్వెన్ ఎంప్లాయీను. ఆల్వెన్లో 24 సంవత్సరాలు పనిచేశాను కూడా. అంతకుముందు వెస్ట్ బెంగాల్లో 20 సంవత్సరాలు పనిచేశాను. మొత్తం 44 సంవత్సరాలు సర్వీస్ కూడా చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఆల్రెడీ పని అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నాకు అన్కాన్షియస్ అయిపోయాను. అంటే ఇలా మాట్లాడుతూ నేను కవితలు, పద్యాలు, సందేశాలు, పద్యాలు కూడా చదువుతాను. అన్ని రకాలు ఉంటానమాట. నేను డ్రామా యాక్టర్ని కూడా. అందుకని ఇవన్నీ ఎప్పుడు బిజీగా ఉండాలి. నాకు ఒక సడన్గా రాత్రిలోపల అన్కాన్షియస్ అయిపోయాను. మరి ఇక్కడ మీకు ఆరోగ్యం బాగుందా? ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరోగ్యం బాగానే ఉంది. ఇక్కడికి వచ్చాను 5 సంవత్సరాలు అయిపోయింది. కొన్ని ఒక 6-7 మాసాల వరకు ఎక్కువ మాట్లాడడం లేకుండా అలాగలాగలా మాట్లాడుతున్నాం. ఎప్పుడైతే అందరితో సామరస్యంగా సందేశం ఇస్తూ ఉన్నాను. ఇది రాజేశ్వరి గారు ఎలా చూసుకుంటున్నారు? బాగా చూసుకుంటున్నారని చెప్పాలి. ఎలా చూసుకుంటున్నారని ఆమె ఎదుర్కొంటే చెప్తున్నాను బాగా చూసుకుంటున్నారని. లేనప్పుడు ఏం చెప్తారు? అదే చెప్తాను. మరి మీరు ఇక్కడికి వచ్చారు కదా, మీ పిల్లలు ఉన్నారా? మా పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు ఉన్నాడు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మీకు మీరు ఇక్కడ 8 సంవత్సరాలు పెట్టున్నారు హైదరాబాద్లో? నేనా? 1 సంవత్సరం అవుతుంది. ఇంతేనా? హౌసింగ్ బోర్డులో మనం హైదరాబాద్ పేరైన షాప్ ఒకటి ఉంది మీకు తెలుసా, టైలరింగ్ షాపు, సుజిస్ స్టిచ్ అండ్ డిజైనర్ వేర్ మొత్తం హైదరాబాద్ పేరు. అది నా కూతురు అనమాట. నేనే పెట్టాను ఎప్పుడు 30 సంవత్సరాల క్రితం. అది ఇప్పుడు నా కూతురు మెయింటైన్ చేస్తుంది. మొత్తం హైదరాబాద్కి పేరు అనమాట. మేడం గారు చూశారు, మాట్లాడారు అంటే. మరి మీ పిల్లల దగ్గర ఎందుకు ఉండట్లేదు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? పిల్లల దగ్గర ఉంటాం అనుకో. వాళ్ళు ఎన్నో బిజినెస్ మెన్ వాళ్ళు కూడా, అంచేత వాళ్ళు నా గురించి టైం ఇవ్వడం అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి. లేదా ప్రస్తుతం నేను అన్కాన్షియస్ ఉన్నప్పుడు ఇక్కడ వేశారు. కొద్ది రోజులు అయిన తర్వాత ఇక్కడే బాగున్నదని వాళ్ళు కొద్ది రోజులు ఉంటున్నాం. మరి కొద్ది రోజులు వాళ్ళన్నారు వెళ్ళిపోమ్మన్నారు. వెళ్ళి చూడ వెనక ముందు మళ్ళీ ఇక్కడే సాగు బాగుంది. కానీ 8 రోజులు నడుస్తాను అన్ని. తర్వాత నేను బాగుంది, నాకు రైట్ లేనప్పుడు నేను వచ్చేస్తాను. ఇక్కడే బాగుందని ఇక్కడే ఉంచే. ప్రస్తుతం అయితే ఇక్కడ బాగున్నదిలో ఉన్నాను. ఇదే మీకు ఇచ్చిన సందేశం. మరి పిల్లలు ఇక్కడికి వస్తుంటారా? వస్తుంటారు అప్పుడప్పుడు వస్తుంటారు. పిల్లలకి అందరూ తెలుసు, మేడంకి మాట్లాడుతుంటారు. మనవాళ్ళు ఉన్నారా? మా మనవాళ్ళు, ఓ మనవాళ్ళకి మనవాళ్ళు ఉన్నారు, మనవాళ్ళకి కొద్ది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళు వస్తుంటారా? మనవాళ్ళు. నా ఏజ్ ఎంత ఉంటుంది మీరు చెప్పండి. 45-50 ఉంటుంది. ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి. ఇంకా నేను చెప్పండి అంటారు. చెప్పు. 60?
ఇంకా చెప్పండి. 65 ఇంకా చెప్పండి. 80 ఉంటుందా? ఇంకా చెప్పండి. ఏమో తాతగారు, 82 అట్లా ఉంటుంది. 82 72 ఉంటుంది. నేను అంత అంచనా వేయలేకపోతున్నా. 89 89 90 ఒక సంవత్సరం బాకీ. 89 మరి ఈ వయసులో పిల్లలతోని మనవలతో ఉంటే బాగుంటుంది కదా అనిపించలేదు ఎప్పుడు పిల్లల దగ్గరికి? పిల్లలతో ఆదరణ ఉంది అనుకుంటే ప్రజలతో ఉంటే ఇంకా సంతోషం ఉంటుంది కదా కలిసి వస్తే. కలిసి రాకపోతే లేదు కానీ కలిసి వస్తే ప్రజలతో ఉంటే సంతోషం ఈ టైంలో. ఎందుకంటే అందరూ అన్ని రకాల మనుషులతో ఉంటారు, అన్ని రకాల అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళతో కలిసి కలిసి మాట్లాడడానికి అన్నిటికీ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీ పిల్లలు వచ్చి వెళ్ళిపోదాం పదా అని అంటే వెళ్తారా? ఇంకా అది అప్పుడు సందర్భాన్ని బట్టి అది ఆలోచించాలి. ఎప్పుడు అది ముందుకుంటే మనం అది చెప్పలేము. అక్కడ వాళ్ళు చూపించినటువంటి ఆప్యాయత ఫోర్స్ చూపించిన బట్టి అది డిపెండ్ అయి ఉంటుంది. బాగుంటుందా అంటారు రాజేశ్వరి గారి దగ్గర? ప్రస్తుతం అయితే బాగున్నదనే నేను ఉన్నాను. ఉన్నాను అంటే బాగున్నది, బాగున్నది అంటే ఉన్నాను. మరి పిల్లలు గుర్తొస్తుంటారా? వస్తుంటారు, అప్పుడప్పుడు వస్తుంటారు, చూస్తుంటారు, వెళ్తుంటారు. మన వాళ్ళు పిల్లలు అందరూ వస్తుంటారు. ముద్దు మనవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకేంటి విశేషం చెప్పండి? ఇంకేంటి మీరే చెప్పండి. టేప్ చేశారు కదా? చేసాం. టేప్ వినిపిస్తారు ఒకసారి? వినిపించండి. మరి ఇప్పుడు మనతో రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమం ని రంచేస్తున్న రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారండి? అందరం బాగున్నాం. అందరూ బాగున్నారు. చూస్తే నిజంగా చాలా గొప్ప పని చేస్తున్నారు. ఎందుకంటే నాకే చూస్తే అనిపించింది, ఎందుకంటే కన్న పిల్లలే వద్దు అని వదిలేసే వాళ్ళని మీరు తీసుకొచ్చి కన్న తల్లిదండ్రులా చూసుకుంటున్నారు. అసలు ఇది ఎప్పుడు రన్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి? 2011 లో స్టార్ట్ చేశారు. 11 లో స్టార్ట్ చేశారు. ఓకే. ఒక్కళ్ళే స్టార్ట్ చేశారా? ఎవరైనా సపోర్ట్? సపోర్ట్ అంటే ఇంకా అంటే కొంచెమే, కానీ టోటల్ గా స్టార్ట్ చేసింది అయితే నేనే. ఓకే. ఎందుకు అనిపించింది స్టార్ట్ చేయాలని? నాకు ఫస్ట్ నుంచి సర్వీస్ అంటే బాగా ఇష్టం. అంటే ఎవరికన్నా ఏమన్నా హెల్ప్ చేయడం అన్నా, అంటే ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది అనుకోవాలి. కొంత ఏంటంటే నేను కొన్ని చూశాక సమాజంలో ఎవరికి వాళ్ళు ఏజ్ అయిపోయినాక వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇంట్లో పిల్లలు పట్టించుకోకుండా అని అట్లా ఆలోచించా. సో ఇది మాది ప్రాపర్ నెల్లూరు డిస్టిక్. ఇంకా ఆ బేస్ చేసుకుని నేను హైదరాబాద్ వచ్చా ఏదో చెయ్యాలని. ఇంట్లో ఉంటే ఒప్పుకోరు కదా. సో చాలా కష్టపడ్డాను దీనికి నేను స్టార్టింగ్. అంటే సింగిల్ గా కదా అన్ని చూసుకోవాలి కదా. సో అలా అలా అంచెలంచెలుగా 2011 నుంచి ఇప్పుడు ప్రజెంట్ 65 మెంబర్స్ ఉన్నారు. 65 మెంబర్స్ టోటల్? 65 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. ప్లస్ బ్యాక్ సైడ్ మాది ఓన్ కన్స్ట్రక్షన్. ఇది వచ్చి రెంట్ బిల్డింగ్. ఇది రెంట్ బిల్డింగ్? రెంట్ బిల్డింగ్. మరి ఫండింగ్ అవి ఎలా వస్తున్నాయి అంటే ఫుడ్ చూసి ఫండింగ్? అదే ఫండింగ్ అంటే మీన్స్ మనకి ఏంటంటే ఎవరైనా గ్రోసరీ ఇచ్చేవాళ్ళు అలా ఏదైనా బర్త్డేస్ కి అట్లా. కానీ అట్లా డైలీ రాదు కదా? డైలీ రాదు, డైలీ రాదు. ఇంకా మాది బిజినెస్ ఉంటది కదా, అమౌంట్ కొంత దీనికి ఇచ్చేస్తాము. ఇంకా బయట నుంచి ఇట్లా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే అలా హెల్ప్ చేస్తారు. మరి ఇంతమంది తల్లిదండ్రులకి మీరు తోడుగా ఉంటున్నారు కదా, మరి మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మీ పేరెంట్స్ ఇదిలా నేను స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఫాదర్ అయితే లేరండి. నాన్నగారు కూడా నేను ఇది స్టార్ట్ చేసా 2011 లో నవంబర్ లో స్టార్ట్ చేశాను ఫస్ట్. నాన్న 25 నాన్న ఇదయ్యారు. అన్ని అప్పుడే ఇది స్టార్ట్ చేయడము, ఫాదర్ ఇది అవ్వడము. అంటే ఫాదర్ గా చనిపోయిన తర్వాత మీరు స్టార్ట్ చేశారు? లేదు, నాన్న ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. నవంబర్ లో నేను స్టార్ట్ చేశాను. నవంబర్ లో 25 నాన్న చనిపోయారు. సో అమ్మ ఉన్నారు, ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు, నేనే లాస్ట్. స్టార్ట్ చేస్తా అన్నప్పుడు ఏమన్నారు అంటే ఫస్ట్ లో ఏంటంటే ఎవరైనా ఒప్పుకోరు కదా, అంటే నీ ఏజ్ కి ఆడపిల్ల ఎందుకు మనకి పెద్దవాళ్ళతో ఇబ్బంది కదా, ఇప్పుడు చూస్తున్నాం కదా ఇంట్లోనే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో వద్దు నీకు అనేసి ఫస్ట్ లో ఒప్పుకోలేదు. సో ఇప్పుడైతే అందరూ హ్యాపీ, పోన్లే 10 మందికి సర్వీస్ చేస్తున్నావు, నీ వల్ల 10 మంది అన్నం తింటున్నారు అని ఇప్పుడు నాకేమి ప్రెషర్ కూడా ఉండదు. పెళ్లి చేసుకో అది చేసుకో అని స్టార్టింగ్ కొంచెం ఉంటది పేరెంట్స్ కాదండి. ఇప్పటికి పెళ్లి చేసుకున్నారా? లేదండి, చేసుకోలేదు. ఓకే, త్యాగం చేశారు వీళ్ళతోనే ఉండాలి. ఇంకా నాకు ఇదే ఆలోచనలో ఇంకా అదంటే కొద్ది స్వార్థం మళ్ళా ఉంటది కదా ఫ్యామిలీ అన్నాక, ఇంకా అందుకని వద్దు అనేసి అనుకున్నాను. మీరు కూడా సింగిల్ కాదు, ఇంతమంది తల్లిదండ్రులకి సింగిల్ అని ఎప్పుడు అనుకోనండి. నేను ఏ రోజు కూడా
నా లైఫ్ ఇలా అయిపోయింది, నేను అనవసరంగా దీంట్లోకి వచ్చానేమనేది ఏ రోజు అనుకోలేదు. నేనైతే నిజం చెప్పాలంటే గాడ్ గిఫ్ట్, భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు, ఇంతమందితో ఇంతమంది పెద్దవాళ్ళని చూసి అదృష్టాన్ని నాకు ఇచ్చాడని ఎప్పుడు అదృష్టంగానే భావిస్తాను. కానీ ఎప్పుడు ఫీల్ అవ్వాల అంటే అంటారు వీళ్ళతో, కొంతమంది ఇబ్బంది పెట్టరు, కొంతమంది ఇబ్బంది పెడతారు, అలా ఎప్పుడైనా అనిపించింది అంటారు, కానీ ఎప్పుడు అనిపించలా, ఎందుకంటే మనకి ఇష్టమైంది ఇది. అందుకని ఎప్పుడు నేను కష్టంగా భావించలేదు ఎందుకు ఇందులోకి వచ్చాననేది. మరి వీళ్ళతో ఇక్కడ ఉండదు, ఇంతమంది తల్లిదండ్రులతో మీ బంధం ఎలా ఉంటుంది, అటాచ్మెంట్? బాగుంటారండి, మాక్సిమం అందరూ, ఎవరో కొంతమంది తప్ప అందరూ కూడా నా మీద వాళ్ళు అలాగే ఉంటారు, నేను కూడా అలాగే ఉంటాను. ఏసులు ఏంటి అంటే వాళ్ళకి మాట్లాడుకునే వాళ్ళు ఒకరు కావాలి, ఒక మనిషి కావాలి. నేను 4 రోజులు ఎక్కడికన్నా పోతే వాళ్ళు చూస్తా ఉంటారు, ఇంకా రాలేదు మేడం ఇంకా రాలేదని. వాళ్ళు కూడా అలాగే మంచిగానే ఉంటారు అందరూ కలిసి. నేను కూడా ఎక్కడికన్నా పోతే 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేను, ఇంక వీళ్ళే నాకు గుర్తుకు అలవాటు అయిపోయింది కదా. సో ఇంకా వీళ్ళే నాకు అక్కడ పోయినా ఎవరు పిలిచినట్టు ఎదురు చేసినట్టు అలాగే ఉంటుంది అన్నమాట. అమ్మ అంటే 2 రోజులు ఉండన్నా కూడా నేను 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండను, అక్కడికి వెళ్తే వచ్చేస్తాను. అంటే ఉమెన్స్ కూడా దగ్గర వస్తుంది. అండ్ మీలాంటి ఉమెన్స్ చూస్తే ఏంటంటే చాలా ప్రౌడ్ గా ఉంది అనమాట. అంటే అంతా సాక్రిఫై చేసి, లైఫ్ సాక్రిఫై చేసి, ఇంతమంది తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు అని దగ్గర తీసుకొని వాళ్ళకి తోడుగా ఉంటూ వాళ్ళకి సాయం చేస్తూ, నిజంగా మీలాంటి ఆడవాళ్ళు ఉండాలి, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, చాలా గ్రేట్. థ్యాంక్ యూ. నేను కూడా నాకే కళ్ళంటే నీళ్లు తిరిగాయి, ఇంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. చాలా మందికి మనసులో అనిపిస్తుంది అది చేయాలి ఇది చేయాలి అని, కానీ మీరు ఒక అడుగు ముందుకేసి ఒక స్టెప్ తీసుకొని ఇట్లా ఉండాలి అని అనుకున్నారు, నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ మీకు ఈ ఉమెన్స్ డే సందర్భంగా హ్యాపీ ఉమెన్స్ డే. ఓకే, థ్యాంక్ యూ. మీ ఛానల్ చూసే ప్రేక్షలందరికీ కూడా ఉమెన్స్ డే సందర్భ శుభాకాంక్షలు మా విలేజ్ హోమ్ తరపున. థ్యాంక్ యూ. అలాగే మీ సారకు కూడా ఒకసారి మేము ఇన్వైట్ చేస్తాం ఇక్కడికి. అండ్ ఇలాంటి పనులు మీరు ఇంకా చేసి ఇంకా తప్పారు సార్, వస్తారండి మంచి సార్ అని. సో అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను, ఇట్లా ఓపెనింగ్కి పిలుద్దామని అనుకుంటున్నాను. తప్పకుండా సార్ కూడా రావాలని ఛానల్ ద్వారా సార్కి కూడా తెలియజేస్తున్నాను, నేను వచ్చి తప్పకుండా కలుస్తాను. ఓకే, ష్యూర్గా మ్యామ్. అండ్ ఇలాంటి మంచి పనులు మీరు ఇంకా చేయాలి అదే నా కోరిక కూడా. మీ అందరు ఆశీర్వాదాలు. నేను ఇది 100 మందికి కాదు, నేను 1000 మందికి అనుకుంటున్నాను. యాక్చువల్గా వెనక స్థలం కడితే కనుక 800-1000 మంది దాకా రోడ్డు మీద ఉన్న వాళ్ళకే, కేవలం రోడ్డు మీద ఉన్న వాళ్ళకే కొన్న స్థలం అది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా కోసం నేను కొనుక్కోలేదు. గాంధీ హాస్పిటల్ రోడ్డు మీద ఉన్న వాళ్ళు ఎంతో మంది కాల్ చేస్తుంటారు, రోజు 10 కాల్స్ అన్న వస్తాయి, తక్కువ పెట్టుకున్నా. కానీ మనకి ప్లేస్ లేదు కదా, సో అది చేయాలన్నది నా డ్రీము. భగవంతుడు నాకు ఇప్పుడు ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నా అన్నారు కదా, దానికి మనీ ఎట్లా? అంటే ఇప్పుడు షెడ్డే వేస్తున్నాను, అంటే బిల్డింగ్ కాదు, దానికి కూడా బాగానే ఖర్చు అయింది. ఒక షెడ్ అయిపోయింది, ఇంకొక షెడ్ వేస్తున్నాను, అది ఇంకొక షెడ్ కూడా వేయాలి, ఇంకో 2 షెడ్లు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇలాంటి వృద్ధాశ్రమాలు తగ్గితే, అంటే బయట ఉన్న వాళ్ళు కూడా నా తల్లిదండ్రులని వాళ్ళు చూసుకుంటే ఇలాంటి వృద్ధాశ్రమాలు పెట్టే ఛాన్స్ రాదు, కానీ మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల అలాంటి వాళ్ళకి మీరు తోడుగా ఉంటున్నారు. కానీ మీరు అన్నది కరెక్టే, కాకపోతే ఏంటంటే ఆశ్రమాలు అనేది లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఎందుకంటే ఇంత ఉంటేనే రోడ్డు మీద ఒకసారి మన దగ్గర వదిలి వెళ్ళిపోతారు పిల్లలు, అవి తప్పు ఖండిస్తాం. ఎవరమైనా తల్లిదండ్రులు చూడొద్దని ఎవరము చెప్పు మనము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి 90+, 80+ వచ్చినాక ఇప్పుడు వాళ్ళ పిల్లలకు కూడా 65, 70+ వచ్చి ఉంటుంది. వీళ్ళని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. మన నైట్ కాల్ వచ్చింది నాకు తెలిసిన వాళ్ళు, ఆవిడ లేబో ఈవిడ పడింది, ఇప్పుడు ఇటు పోయిన ఆవిడే ఈవిడ పడిపోయింది బాత్రూంలో కళ్ళు తిరిగి లో బీపీ వల్ల. పాపం ఆవిడ వాళ్ళ ఆడపడుచు ఏజ్ ఉంది, ఆవిడకి 70 దాకా ఉన్నాయి. ఈవిడ లేపి ఇద్దరు పడ్డారు, ఆవిడే పేషెంటు. అప్పటికప్పుడు కాల్ చేస్తే అప్పటికప్పుడు వెళ్ళాం మేము. ఇలాంటివి తప్పులే, మనం సంరక్షణగా చూసుకుంటాం కానీ తప్పనన్ను. కానీ ఇలా పట్టించుకోకుండా అలా రోడ్ల మీద వదిలిపోవడం అన్నది అది ఎవరిమైనా ఖండిస్తాము, తప్పుది. ఎందుకంటే జన్మనిచ్చిన వాళ్ళు కదండి మనము, వాళ్ళు తప్పు ఉండొచ్చు, మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం, మనల్ని క్షమించారు కదా మన తల్లిదండ్రులు. ఇప్పుడు మరి ఈ వయసులో వాళ్ళు చేదస్తూ ఉంటుంది, నేను చూస్తున్నాను కదా, కానీ క్షమించుకొని చూడమనే చెప్తాము. కాబట్టి ఇక్కడ అందరూ 5 ఏజ్ వాళ్ళు కాబట్టి చక్కగా మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఉంటారు, అది మాత్రం చెప్తాను. ఇప్పుడు వృద్ధులు అంటే వాళ్ళు చాలా హెల్త్ కండిషన్స్ వస్తాయి, మరి డాక్టర్ వాళ్ళు అప్పటికప్పటికి అవైలబుల్ లో రావాలి అంటే ఉంటారా? ఉంటారు, సిస్టర్ ఉంటది కదా. ఓకే, ఇక్కడనే ఉంటది, నాకు మెడికల్ వచ్చు అన్ని తెలుసు. ఏం చదువుకున్నారు మ్యామ్ మీరు? నేను నా సబ్జెక్ట్ బీకామ్ అండి, అన్ని మరి తప్పదు కదా వీళ్ళకి, అన్ని నేర్చుకున్నా. ఏదన్నా చిన్న చిన్న ఉంటే ఫస్ట్ ఎయిడ్ అన్ని నేనే చేస్తాను. మరి మెడిసిన్ అంటే దానికి కూడా చాలా ఖర్చు ఉంటుంది కదా, అది కూడా మీరే పే చేస్తారా? లేని వాళ్ళకి ఇంక మనమే కదా. ఇప్పుడు ఇంకా సమ్మర్ వచ్చిందంటే ఇంకా 2-3 సెలవులు పోతూనే ఉంటాయి. ఓకే, మరి ఆ ఖర్చు అంత మంది. ఇప్పుడు వృద్ధులు అని అంటే మీరు పర్టికులర్ గా వెళ్ళి తీసుకొస్తారా, ఎవరైనా జాయిన్ చేయ? మేము వెళ్ళి కూడా కాల్ చేస్తే ఇంకా మాకు అంబులెన్స్ లేదు, మాక్సిమం వాళ్ళని తీసుకురమ్మంటాను వెహికల్ లేదని. లేదంటే 108 కాల్ చేస్తాము,
దీపాలు తీసుకొస్తారు. అంటే ఇప్పుడు చాలా మంది రోడ్ల మీద ఉంటారు, వస్తారు, అలాంటి వాళ్ళు వస్తారు, వాళ్ళే మనీ తీసుకొని అస్సలేం లేదు. 108 కాల్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్ గా పిఎస్కి కాల్ చేస్తారు. సో ఇంకా మనకి టచ్ లోనే ఉంటారు ఎప్పుడు పిఎస్ వాళ్ళు, ఎక్కువ తీసుకొస్తుంటారు కదా. సో సార్ అక్కడ ఉంది, కొంచెం మీరు హెల్ప్ చేయండి అంటే తీసుకొస్తారు వాళ్ళు కూడా. మరి ప్రభుత్వం నుంచి ఎప్పుడు సాయం అట్లాంటివి రావు? ప్రభుత్వం నుంచి ఇప్పుడు వరకు అయితే మనకి హెల్ప్ లేదు, ఇండివిజువల్ గానే. అవునవును, కానీ చేయాలి ఇలాంటివి. మనది ఒకటేనే కాదు, ఎవరైనా 10 మందికి ఉపయోగపడే వాళ్ళకి ప్రభుత్వం ద్వారా మనకు కొంచెం హెల్ప్ ఉంటే ఇంకా మనం 10 మందికి. నాకు అదే, రోడ్డు మీద మ్యాక్సిమం ఉండకూడదు, అడుక్కోకూడదు అన్నది నాకు ఎప్పటి నుంచో కోరిక. అది అది నాకు ఎప్పుడు అవకాశం ఇస్తే నేను అది తెలియజేస్తాను ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి. మన భారతదేశంలో గానీ మన ఏపీలో గానీ అభివృద్ధి రావాలి అంటే ముందు ఇట్లాంటి బయట తిరిగే వాళ్ళు, బాగున్న వాళ్ళు కూడా అడుక్కుంటారు. ఎందుకు, నాకు ఎక్కడికైనా వెళ్తుంటాను కదా, బస్ స్టాప్ లో కనిపిస్తారు, అడుగుతారు నువ్వేం అడుక్కోదు నా అతను అడుగు అంట, కానీ రారు వాళ్ళు. అమ్మా వద్దమ్మా రామంట, ఏంటి నీకు కావాల్సిన ఫుడ్, హెల్త్, బట్ట ఇవే కదమ్మా, ఎందుకు మంచిగా ఉన్నారు ఎందుకు అడుక్కుంటున్నారు. నేను అడుగుతాను వాళ్ళని పక్కకు పిలిచి, రా ఆటో మాట్లాడితే వెళ్ళిపోదాం రా అంట, అంటే రారు. కానీ అందుకు సపోర్ట్ ఏంటంటే వీళ్ళు రారు కాబట్టి మనము డబ్బులు వేయద్దండి. మెయిన్ డబ్బులు ఇస్తుంటే వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. అవును, మన ఎవరు అన్నాడు నీ టిఫిన్ తింటావా, టిఫిన్ పెట్టించండి, అన్నం పెట్టించండి, ఇబ్బంది లేదు, లేదంటే ఇట్లాంటి ఆశ్రమంలో వదిలిపెట్టేసింది. హ్యాపీగా మేము చూసి దాన్ని రెడీగా ఉన్నాం, కానీ అది మంచి ముందు కూడా అడుక్కోవడం అన్నది కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం. అంటే ఎలా ఉన్నా మేము చూస్తాం, కాళ్ళు ఉన్నా కళ్ళు లేకపోయినా ఎలా ఉన్నా నేను చూసి దానికి రెడీగా ఉన్నా. ఓకే, ఇక్కడ ఏజ్ లిమిట్ అలా ఉంటుందా? అసలు అంటే తర్వాత ఉన్న వాళ్ళని తీసుకుని 90 ఏళ్ళు ఉన్నారు, మన దగ్గర నియర్ 100 ఏళ్ళు కూడా ఉన్నారు. పైన ఒక ఆవిడ ఉంది, చూసారు ఆవిడ 100 ఇయర్స్. ఎవరినైనా చూస్తాము ఇలా ఉన్నారు, అయ్యో వాళ్ళకి బెషోర్స్ వచ్చేసి వెనకంతా పుండ్లు అయిపోయినాయి, కాళ్ళు ఎట్లా అయిపోయినాయి, ఎట్లా ఉన్నా చూస్తాం. ఓకే, గ్రేట్ మ్యామ్. బాగున్నవాడు ఎక్కడైనా బతుకుతాడు, వీళ్ళతోనే కదా సమస్య. అవును, అలాంటి వాళ్ళని చూడడం అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళు మెడికల్కి వెళ్ళిపోయారు కదా, మెడికల్ తో పాటు వాళ్ళకి మెమరీ లాస్ అయి ఉంటుంది. పాపం వాళ్ళు ఎక్కడ ఉన్నాము, పిల్లలు పేర్లు చెప్పలేరు, ఏం తెలీదు. అవును, వాళ్ళు ఇంట్లో నుంచి కొంత మొన్న ఒక ఆవిడైతే అక్కడ ఉన్నారు వెనక మన దగ్గర, కూతురు కొడుకే మీ చెల్లింటికి పోదామని రెడీ అవ్వమంటే ఆవిడ చీర కట్టుకుని రెడీ అయింది, కొకటిపల్లి బస్ స్టాప్ లో వదిలిపెట్టి వెళ్ళారు, అక్కడి నుంచి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి. అయ్యి చాలా తప్పు కదా అని పాపం ఆవిడ ఆశక తమ్ము చెల్లెలింటి కానీ రెడీ అయింది. మొన్న చాన్ వాళ్ళు ఎవరిని వస్తే ఆవిడ మాట్లాడింది కూడా ఆ విషయం, ఇట్లా నన్ను వదిలేశారు, ఇట్లా ఇక్కడికి తీసుకొచ్చారు మా అన్న కూతురు కొడుకు అని చెప్పింది. అవి మాత్రం ఖండించాలి కూడా. ఇప్పుడు అందరు ఇక్కడ మీతో పర్సనల్ షేర్ చేసుకుంటారు, చెప్తారు, ఏడుస్తారు, కాకపోతే ఏడ్చినా మంచి మంచి ప్లేస్ కి వచ్చాము, మాకు ఏమి ఇబ్బంది లేదమ్మా ఉంటారు అనేసి వాళ్ళు కూడా హ్యాపీగానే ఉంటారులేండి. ఏదో అంటే మనం ఎంత బాగా చూసినా పిల్లలు కాదండి, జన్మ ఇచ్చారు కదా, ఉంటది వాళ్ళకి మమకారం ఉండదని చెప్పు, వీళ్ళకి ఉంటది కానీ వాళ్ళకి ఉండదు, ఉంటే వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉంటారు, అది కదా. సో చాలా గ్రేట్ మ్యామ్, ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా చేయాలని మనస్ఫూర్తిగా. యా వ్యూవర్స్, చూసారు కదా, మరి ఈ వీడియో నేను ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి తీయలేదు, వారిని బాధ పెట్టడానికి అయితే అస్సలు చేయలేదు. నేను చేయడానికి రీజన్ ఏంటి అంటే మీకు ఒక క్లారిటీ రావాలి ఫ్యూచర్ జనరేషన్లో ఏంటి అంటే తల్లిదండ్రులు ఇట్లా వదిలేయద్దు. మరి ఇక్కడ ఉన్న వృద్ధులు ఎంత బాధపడుతున్నారు, పిల్లలు నాతో ఉంటే బాగుండని కూడా అంటున్నారు, ఒకవైపు ఇక్కడ నాకు హ్యాపీగా ఉంది అంటున్నారు. అంటే మరి ఇక్కడ ఉన్న రాజేశ్వరి గారు వాళ్ళని బాగా చూసుకుంటున్నారు, వాళ్ళ మాటలను మనకు తెలుస్తుంది. కానీ ఇక్కడ నుంచి అన్నా సరే ఈ వీడియో చూసిన తర్వాత అట్లీస్ట్ మారండి, తల్లిదండ్రులు బయట వదిలేయడం వృద్ధాశ్రమంలో కన్నా మీతో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మీతో కాకపోయినా సరే ఇంట్లో మనవుల్లో మునిమనవుల్లో ఉంటారు, వాళ్ళతో అయినా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళది ఒక కల్మషం లేని నవ్వు, వాళ్ళది బయట ఎంత నవ్వుతూ ఉన్నా సరే లోపల బాధ ఉంటుంది. సో అలాంటి వాళ్ళని వదిలేయొద్దు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, చేతులు పెట్టి దండం పెట్టి మరీ చెప్తున్నాను నేను, తల్లిదండ్రుల్ని వదిలేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్.